హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి మనకి వెనస్డే వ్లాగింగ్ అనమాట సో వెనస్డే రోజు షూట్ చేశాను కానీ థర్స్డే రోజు నాకు వీడియో పెట్టడానికి కుదరలేదన్నమాట సో ఎందుకు కుదరలేదు అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో so, ఇక్కడైతే నేను ఫస్ట్ కొబ్బరి కర్రీకి కు, ప్రిపేర్ చేస్తున్నానండి రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొబ్బరి కర్రీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న పీసెస్గా పచ్చి కొబ్బరిని కట్ చేసి వేసుకొని మిక్సీ గిజ్జార్లో వేసుకోవాలి అలాగే మన స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం ఎక్కువనే మనం కరివేపాకు వేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్నట్లయితే కనుక ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సో ఈ విధంగా బాగా పేస్ట్ లాగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో మిక్సీ అన్నది పట్టుకోవాలన్నమాట సో అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాన్లీ పెట్టుకొని అందులో ఆయిల్ అన్నది అంటే మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకోవాలి అంటే మనం ఎక్కువ ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ ఆయిల్ కావాలనే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు లేదంటే మీడియం సైజులో వేసుకోవాలి ఆయిల్ అన్నది నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్స్తో టూ స్పూన్స్ ఆయిల్ అన్నది వేసాను అనమాట సో అలా మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కర్రీ అన్నది బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది సో అలా ఫ్రై అయినప్పుడు మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ అన్నది బాగా తెలుస్తుంది అనమాట సో నేను ఇక్కడ పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను సో ఆయిల్ కొంచెం బాగా హీ హీట్ ఎక్కనిచ్చిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేవి వేయాలి సో జీలకర్ర ఆవాలు అలాగే శనగ మినప్పప్పు సారీ శనగపప్పు కాదు సో మనం శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ శనగపప్పు కూడా వేస్తున్నాను మినపప్పుతో పాటు శనగపప్పు ఈ శనగపప్పు మినప్పప్పు కొద్దిగా బాగా వేగాయి అంటే మనం తినేటప్పుడు మనం పంట కింద పడినప్పుడు చాలా రుచిగా ఉంటుంది సో మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే నాకు ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను సో ఇక్కడ నేను ఒక టూ టూ స్పూన్స్ వేసింటాను ఉంటాను శనగపప్పు కూడా ఇవి కొంచెం వేగ లేదంటే కనుక మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అన్నది తెలియదు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అన్నది మళ్ళీ యాడ్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సో కరివేపాకు వేసిన వెంటనే మనం ఆనియన్స్ వేసుకుంటే కరివేపాకు అన్నది మాడిపోకుండా ఉంటుందన్నమాట అందుకోసం నేను కరివేపాకు వేసిన వెంటనే ఆనియన్స్ వేసాను సో ఈ ఆనియన్స్ మరీ చిన్న పీసులు కాకుండా మరీ పెద్ద పీసులు కాకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీడియం సైజులో కట్ చేసుకున్నట్లయితే ఈ కొబ్బరి కర్రీకి టేస్ట్ అన్నది బాగుంటుంది సో ఆనియన్ అన్నది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనము కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటిది మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నట్లయితే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది ఇందులో కొద్దిగా టమోటా కూడా యాడ్ చేసుకుందాం టమోటా కూడా వేసుకుంటే కొబ్బరి కర్రీకి టేస్ట్ మరింత పెరుగుతుందండి ఒకవేళ మనకి ఎక్కువ రోజులు ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉండాలి అనుకుంటే అనుకుంటే కనుక మనం టమోటాని స్కిప్ చేసేయచ్చు అనమాట సో మనకి ఇన్స్టెంట్గా ఇప్పుడే సరిపోతుంది అనుకుంటే టమోటా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మనకు ఒక టూ త్రీ డేస్ ఉండాలంటే టమోటా అన్నది వేయకూడదు టమోటా వేయడం వల్ల కొంచెం చెడిపోతుందనమాట అందుకోసం మనం టూ త్రీ డేస్ నిల్వ ఉండాలి అంటే టమోటాని స్కిప్ చేసేసేయండి సో నేనైతే నాకు ఈ రోజుకి సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ టమోటాను కూడా యాడ్ చేశాను టమోటా బాగా మగ్గించుకోవాలండి మెత్తగా అవ్వాలి టమోటా అన్నది సో అలా మెత్తగా అయిన తర్వాత మనం కొబ్బరి పొడి మిక్స్ పట్టుకునేది ఉంది కదా అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి సో ఇది బాగా మనకి హీట్ ఎక్కిపోవాలన్నమాట అలా హీట్ ఎక్కి ఆయిల్ అంతా కొబ్బరికి పట్టుకునింది అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి అయితే కనుక ఎప్పుడైనా మనకు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానివ్వండి ఏవి లేవు ఇంట్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు మనం ఇలా ఇన్స్టెంట్గా కొబ్బరి కర్రీ అన్నది చేసేసుకోవచ్చు సో కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలో ఖచ్చితంగా కొబ్బరి ఉంటుంది ఎందుకంటే సోమవారము శుక్రవారాలు అని చెప్పేసి మనం గుళ్ళో కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి ఖచ్చితంగా కొబ్బరి అన్నది టెంకాయలు కొడుతూ ఉంటాం కాబట్టి కొబ్బరి అన్నది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడూ కొబ్బరితో ఒకే ఐటమ్ చేసుకొని తినకుండా ఇలా వెరైటీగా చేసుకొని తిన్నట్లయితే మనకు టేస్ట్ బాగుంటుంది అలాగే కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేనైతే ఇందులోకి జొన్న రొట్టెను చేశానమాట చాలా బాగుందండి నేను ఈరోజు మీకు జొన్న రొట్టెలను ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను సో నేను నా నేను ఎప్పుడు మీకు వీడియో చూపించాలి అనుకున్న రొట్టెలు పొంగవండి నేను వీడియో ఆఫ్ చేసేసిన తర్వాత రొట్టెలు అన్నవి పొంగుతాయి ఎందుకో ఏమో తెలియదు నాకు అసలు అర్థమైతే లేదు మీకు ఎప్పుడు చూపిద్దామన్నా రొట్టె అన్నది పొంగదు మీకు చూపించాలన్నప్పుడే పొంగదు మళ్ళీ నార్మల్గా చేసినప్పుడు వీడియో షూట్ చేయనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క రొట్టె పొంగుతుందనమాట అదే నా ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ అయితే అయిపోయింది కర్రీ తీసి పక్కన పెట్టేసుకొని నేను రొట్టెలు అన్నవి చేస్తున్నాను సో చూడండి నిజంగా అసలు ఒక్క రొట్టె కూడా పొంగలేదు నేను మీకోసం అని చెప్పేసి రెండు రొట్టెలు చేశాను వీడియో షూట్ చేశాను పొంగుతాయి అని చెప్పేసి కానీ మీకు చూపించాలన్నప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా నేనైతే నా రొట్టెలను పొంగిన వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు సో ఇక్కడైతే నేను ఇంకా కొబ్బరి కర్రీ చేసి రొట్టె చేసుకొని మధ్యాహ్నానికి పప్పు చారు పెట్టాను పప్పు చారు పెట్టి రైస్ చేసేసాను అనమాట సో రైస్ అంతా చేసుకొని షాప్కి వెళ్ళాను సో షా షాప్కి వెళ్ళిన తర్వాత అసలు నేను వీడియో షూట్ చేయడానికి కుదరలేదండి మార్నింగ్ ఫుల్ బిజీగా ఉండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేను మిషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ బండ్ అన్నది అరుగు అన్నది కట్టించాను అనమాట ఒక బండ్ వేయించుకున్నాను పైన ఎందుకంటే టేబుల్ పైన పెట్టింటే మిషన్ ఊరికే కదులుతూ ఉంది సో అలా మిషన్ కదలడం వల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మొన్న వచ్చినప్పుడు టెక్నీషియన్ అని చెప్పారనమాట సో ఇలా కదలకూడదు అని చెప్పేసి సో నాకు ఈ పనిలో పడి ఆ రోజు మార్నింగ్ నుంచి అసలు షూట్ చేయడానికి కుదరలేదు త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారనమాట గోడ కట్టడం గోడ కట్టే కన్నా ముందు కూడా నేను అంతా అక్కడ ఉండే ర్యాక్ అవన్నీ తీసేసి చూశారు కదా ఇక్కడ చీరలతో ఎలా కప్పేశానో అన్నీ ఇలా కప్పి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇప్పటికీ నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది షాప్ని చేంజ్ చేస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి ఇంతమందికి ఇక్కడ గూళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ గూళ్ళు అనేవి లేవన్నమాట సో నేను షాప్ పెట్టిన తర్వాతే ఆ గూళ్ళు అనేవి కూడా కట్టించుకున్నాను ఎప్పుడు నాకు ఏదో ఒకటి సిమెంట్ పని లేదా చెక్క పని అన్నది జరుగుతూనే ఉంది మోడ్యులేషన్ చేస్తూనే ఉన్నాను షాప్ని సో పైన ఉండేటువంటి చెక్క కనిపిస్తుంది కదా మీకు అక్కడ కూడా నేను చేయించుకున్నాను ఎప్పుడు డస్ట్ ఈ షాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి దానికి తోడు నాకు ఈ రోజు ఏం జరిగింది అంటే పొద్దున నేను అంట్లు లక్ష్మి తోమిపోయిన తర్వాత గిన్నెలన్నీ సర్దుకుంటూ ఉంటే పైన స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా ఆ పై నుంచి నా కాలు మీద చెమ్ము పడి కాలుకి బాగా దెబ్బ తాకింది అసలు బాగా పెయిన్ ఉంది అండి నొప్పి చాలా ఎక్కువగా ఉంది దానికి జ్వరం కూడా వచ్చింది అందుకోసమే నేను మీకు మన వీడియో ఉన్నది అప్లోడ్ చేయలేకపోయాను సో ఇంకా ఇక్కడైతే నేను గోడ కట్టేసిన తర్వాత అంతా ఫస్ట్ ఊరికే పైన అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నీ డీప్ క్లీన్ అయితే చేయట్లేదు ఎందుకంటే ఇవన్నీ తీసామంటే మళ్ళీ ఇదంతా కూడా బట్టలకంతా అంటుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఈ విధంగా క్లీన్ అన్నది చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అంతలోపే నాకు కస్టమర్స్ అయితే ఈరోజు చాలామంది వచ్చేకి వెళ్ళిపోయారనమాట సో అన్నీ ఎక్కడొక్కడ ఒక్కడ సర్దేశాం కదా శారీస్కి వచ్చారు అలాగే బ్యాంగిల్స్కి వచ్చారు అలాగే క్లాత్స్ తీసుకోవాలని చెప్పేసి వచ్చారు కానీ నేను అన్ని లోపల పెట్టేసి కప్ వేయడం వల్ల ఈరోజు బిజినెస్ అన్నది చాలా లాస్ అయింది చాలామంది వెనక్కి వెళ్ళిపోయారనమాట సో ఇక్కడ ఈఎంఐ వచ్చేసి ఆల్రెడీ మాకు బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట సో స్టిచ్చింగ్ అయిపోయింది బ్లౌజులు తీసుకెళ్ళడానికి వచ్చింది సో తను కొన్ని బ్లౌజులు అన్నవి తెచ్చింది ఆ బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ లేవు అని చెప్పేసి హ్యాంగింగ్స్ పెట్టమని అడుగుతుంది సో నేను ఇక్కడ హ్యాంగింగ్స్ అన్నవి తీస్తూ ఉన్నాను ఈ మధ్య హ్యాంగింగ్స్కి టూ రింగ్స్ జాయిన్ అయ్యి వస్తున్నాయండి తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా అవుతుంది అలా టూ రింగ్స్ కాకుండా సింగిల్ రింగ్ ఉండేదైతే తొందరగా తీసి పెట్టడానికి ఉండేది సో చాలామంది నన్ను మీరు వేసినటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించండి రక్క అని చెప్పేసి అడిగారు కదా సో ఇప్పుడు నేను ఆ బ్లౌజ్ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి నేను వేసినటువంటి మగ్గం వర్క్ అండి నేనైతే ఇక్కడ ఫస్ట్ చైన్స్ వేసుకున్నాను చైన్స్ వేసుకున్న తర్వాత మిర్రర్ అన్నది వేశాను మీతో షేర్ చేశాను కదా ఆ వీడియో సో ఇక్కడ నేను నెక్స్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కుందర్ అన్నది యాడ్ చేశాను ఎందుకు ఇలా చేశాను అంటే తను నాకు మెజర్మెంట్కి ఇచ్చినటువంటి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అండి ఇదే డిజైన్లోనే ఉంది సో నాకు రెండు ఒక్కరివే కదా ఈ రెండు ఒకే డిజైన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం మార్చాను అనమాట సో నిజంగా కస్టమర్ అయితే చాలా సంతోషపడింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క ఈ కుందన్స్ మేము చెప్పలేదు కదా నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అసలు మేము నిజంగా నాకు చాలా బాగా నచ్చింది రెండు ఒకే అవుతాయి కదా అని నేను కూడా అనుకుంటూ ఉంటే కానీ నాకు సర్ప్రైజింగ్గా ఇచ్చారు మీరు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట సో ఈ కుందన్స్ అన్నవి మనం జస్ట్ గ్లూ పెట్టి అతికించుకునేదేనండి గమ్ వేసి అతికించుకున్నట్లయితే వాష్ చేసినా కూడా పోదు అలాగే మనకి డిజైన్ అన్నది కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా బ్యాక్ వచ్చేసి నార్మల్గానే వేయించుకుంది తను నాకు నెక్కి ఏమీ వద్దు ఊరికే అక్కడక్కడ మెర్రర్ అన్నది పెట్టండి అని చెప్పేసి అన్నారు అందుకోసం కేవలం మెర్రర్ని మాత్రమే యాడ్ చేశాను నెక్కి ఏం పెట్టలేదు సో తనకిష్టం ఉండదంట బ్యాక్ నెక్కి పెట్టుకోవడం ఇష్టం ఉండదంట అందుకోసం అని చెప్పేసి నెక్కి ఏం పెట్టలేదండి సో ఇంకా ఫ్రంట్ కూడా నార్మల్గా సేమ్ అంతే వచ్చేస్తుంది తను నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ డిజైన్ అండి అందుకే నాకు సేమ్ ఉండటం వల్ల నాకు నచ్చలేదు అనమాట సో కొంచెం మోడల్గా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కుందన్స్ అన్నవి యాడ్ చేశాను సో ఇది కూడా నేను వేసినటువంటి బ్లౌజే ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంట్లో షాప్ పెట్టక ముందుకు చేసినటువంటి వర్క్ అండి షాప్ పెట్టక ముందుకు ఇంట్లో కూడా నేను వర్క్స్ చేసేదాన్ని శారీస్ అమ్మేదాన్ని అలాగే రోలింగ్ కూడా చేసేదాన్ని ఇప్పుడైతే రోలింగ్ చేయడానికి నాకు అసలు కుదరడం లేదు నేను సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టినటువంటి రోలింగ్ వీడియో ఇప్పుడు చాలా వరకు వైరల్ అయిపోయింది చాలా చూసారు సెవెంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ చూసారండి నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నది చెప్ చెప్తూ ఉన్నాను సో ఇది కూడా నేను వేసినటువంటి బ్లౌజే ఇది కూడా సేమ్ ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు కుట్టినటువంటి బ్లౌజ్కి కొంత సన్నవి యాడ్ చేశాను సో ఈ బ్లౌజ్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ రావటం వల్ల కొద్దిగా గ్రీన్ కలర్ అన్నది బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కుట్టినటువంటి బ్లౌజ్కి కొంచెం డల్ అయిందనమాట థ్రెడ్ అన్నది అది వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఉంది అస్సలు కలర్ ఏదన్నా వేస్తాను అంటే వద్దు అన్నారు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి సెల్ఫ్ ఉండటం వల్ల అంత లుక్ అనిపించట్లేదు ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ కాబట్టి మెర్రర్కి వేసినటువంటి థ్రెడ్ బాగా కనిపిస్తుంది అనమాట సో ఇది నేను వేసినటువంటి డిజైన్ బ్లౌజ్ కదా కొంచెం థ్రెడ్ అన్నది వేరైపోయింది అలాగే ఇది వచ్చేసి మేము వేయించినటువంటి మగ్గం వర్క్ డిజైన్ అండి సో దానికి దీనికి చాలా తేడా ఉంది నేను చేసిన వర్క్కి వాళ్ళు చేసిన వర్క్కి చాలా డిఫరెంట్ అన్నది ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని మరింత పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు మీకు ఇప్పుడు ఒక ఎంబ్రాయిడరింగ్ వర్క్ కూడా చూపిస్తాను చాలా బాగా ఎంబ్రాయిడరింగ్ డిజైన్ ఈ డిజైన్ అయితే నాకు భలేగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ ఉండే క్లాత్ అయినా కూడా డిజైన్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది కాదు లోటస్ వచ్చి సో ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి బార్డర్కి ఇచ్చినటువంటి కలర్లోనే బ్లౌజ్ అన్నది కూడా ఇచ్చారనమాట సో ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ అన్నది వర్క్ అయితే చాలా బాగా వచ్చింది నేను దీనికి ఏం చేశానంటే స్టోన్ సారీ బాల్ లేస్ ఉంటుంది కదా సో బాల్ లేస్తో నేను ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని అవుట్ లైన్కి ఇచ్చుకున్నాను అలాగే ఫ్లవర్స్కి పైన ఉండేటంటివి లీఫ్కి కూడా ఇచ్చాను అనమాట సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మక్కం వర్క్ స్టైల్లో కనిపిస్తుంది అని చెప్పేసి పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ డిజైన్ని నేను మంజులా ఫ్యాషన్స్లో కూడా అప్లోడ్ చేశాను సో మీరు కూడా అడుగుతున్నారు కదా కొంతమందికి తెలుస్తుంది ఆ ఛానల్ కొంతమందికి తెలియదు సో ఈ ఛానల్ చూసే వాళ్ళకు కూడా చూపించాలి అని చెప్పేసి నేను ఈ డిజైన్స్ అన్నవి ఇందులో అప్లోడ్ చేశాను సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మంజులా ఫ్యాషన్స్లో ఇంకా కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అన్నవి అప్లోడ్ చేశాను సో కింద డిస్క్రిప్షన్లో నేను మంజులా ఫ్యాషన్స్కి సంబంధించినటువంటి లింక్ అన్నది ఇస్తాను మీరు ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంజులా ఫ్యాషన్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొత్త కొత్త అప్డేట్స్ అంటే నేను ఏవైతే కొత్త మోడల్స్ కొట్టిస్తూ ఉంటానో ఆ కొత్త మోడల్స్ అన్నీ నేను అందులో వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట సో మీకు మోడల్కి సంబంధించినటువంటి డిజైన్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగింగ్స్ కావాలి బ్లాగింగ్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్ ఉండే వీడియోతో మీ ముందుకు వస్తాను చాలామంది నన్ను రోలింగ్ కట్టెల గురించి అలాగే రోలింగ్ ఎలా చేశారు అనే దాని గురించి అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కదా సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను రోలింగ్ గురించి రోలింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీతో ఆన్సర్ చేయడానికి మీ ముందుకు వస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్